హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎక్స్ప్లోరర్. నేను మీ సురేష్ బాబు. కోనసీమ సిరీస్ డే 4కి స్వాగతం. ఈ వీడియోలో మనం ర్యాలీలో ఉన్న ఉమా కమండలేశ్వర స్వామి దర్శనం చేసుకుందాము, హిస్టరీ మొత్తం తెలుసుకుందాము. లెట్స్ గో. జగన్మోహని కేశవ స్వామి ఆలయానికి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుంది, దాని చరిత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనం అర్చక స్వామిని తెలుసుకుందాం. ఇది డెఫినెట్గా మనకి తెలిసిన శివాలయాల్లో కాదు, ఇది సంథింగ్ స్పెషల్. ఆ విశేషాలన్నీ కూడా అర్చక స్వామి చెప్తారు, విందాం. ఓం వాగర్ధావ సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఉమాకమండలేశ్వర దేవతాయై నమః. స్వామివారు ఉమాకమండలేశ్వర స్వామి, ఆత్రేయపురం మండలం, రియాలి గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. అంటే స్వామివారు ర్యాలి క్షేత్రం అంటే జగన్మోహని కేశవస్వామి, శివుడు కూడా కలిపున్న క్షేత్రం, హరిహరులు కలిపున్న క్షేత్రమే ఈ ర్యాలి క్షేత్రం. ర్యాలి విశేషం ఏమిటంటే విష్ణుపాద్భవం గంగా, అంటే విష్ణుమూర్తి స్వామివారి పాదాల దగ్గర నుంచి గంగ వస్తూ ఉంటుంది నిరంతరం కూడా. అలాగే స్వామివారికి అభిషేక ప్రియో శివ, అంటే శివుడికి ఇక్కడ అభిషేకం చేస్తే అన్ని శివాలయాల్లో బయటికి వెళ్ళిపోతుంది. ఈ ర్యాలి క్షేత్రంలో శివాలయంలో మాత్రం మనం ఎంత ద్రవ్యం అభిషేకం చేసినా, ఏం చేసినా, చేసిన అభిషేక ద్రవ్యం అంతా కూడా స్వామివారు లోపలికి స్వీకరించేస్తారు. అంటే స్వామి గర్భాలయంలోనే లోపలికే ఇంకిపోతుంది తప్ప దీనికి బయటికి వెళ్ళే తోవ అనేది ఉండదు, బయటికి వెళ్ళే సోమసూత్రం ఉండదు, చండీశ్వర దేవాలయం కూడా ఇక్కడ ఉండదు. చేసిన అభిషేక ద్రవ్యం అంతా స్వామివారు గర్భాలయంలోనే ఇంకిపోవడం విశేషం. అంటే దేవదాసులు అందరూ కూడా, దేవతలు రాక్షసులు కూడా క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృత భాండం వస్తే అమృత భాండం పంచడం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం జరిగింది. అలాగే రెండవసారి స్వామివారు భస్మాసును అంతం చేయడం కోసం విష్ణుమూర్తి మళ్ళీ మోహిని అవతారం ఎత్తడం జరిగింది. అలాగే మాయామోహిని రూపమే మూడో రూపం, అదే స్వామివారు జగన్మోహిని కేశవస్వామి. అంటే జగన్మోహిని కేశవస్వామి మోహిని రూపం ఎత్తిన తర్వాత ఆ సుందర రూపం చూడడం కోసం, మోహిని రూపం చూడడం కోసం పరమేశ్వరుడు కూడా వెంటబడి రావడం జరిగింది. ఈ గ్రామం వచ్చేసరికి స్వామివారు ఆ యొక్క ఎంతకీ కూడా పరమేశ్వరుడు ఆగట్లేదనే ఉద్దేశంతో ఆ మోహిని అవతారం చాలించి విష్ణు రూపాన్ని చూపించడం, ఆ నిజరూపాన్ని చూసి శివుడు ఎదురుకుండా ఆగిపోయారు, విష్ణుమూర్తి అక్కడ ఆగిపోయారు. అందుకనే ఈ ర్యాలి క్షేత్రంలో శివకేశవుల ఆలయాలు రెండూ కూడా ఒకరిని చూస్తూ ఒకరు, స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు కేశవస్వామి, శివుడు మాత్రం పశ్చిమంగా ఉంటాడు, అంటే విష్ణుమూర్తిని చూస్తూ వెలిశారు. అందుకనే దేవాలయాలు ఎదురెదురుగా ఉండడం క్షేత్రం విశేషం ఇక్కడ. అలాగే ఆ యొక్క విష్ణాలయంలో స్వామివారు పాదాల దగ్గరించి నిరంతరం కూడా గంగాదేవి స్రవిస్తూ ఉంటుంది అక్కడ. ఎంత మండు వేసవకాలంలో కూడా ఎప్పుడు కూడా చిమురుస్తూ ఉంటుంది, అక్కడ నీరు ఉద్భవిస్తూ ఉంటుంది, పాదాన్ని తడి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారికి శివుడికి చేసిన అభిషేకం మనం ఎంత చేసినా, ఎన్ని ద్రవ్యాలు పోసినా, సహస్ర ఘట్టాభిషేకం చేసినా కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఆ సహస్ర ఘట్టాభిషేకం 1000 కడవల నీరు కూడా ఒక 3-4 గంటల్లో లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది, లోపలికే ఇంకిపోతుంది. అంతేగాని ఇక్కడ బయటికి వెళ్ళే సోమసూత్రం కానీ చండీశ్వర దేవాలయం కానీ ఉండదు. అలాగే విశేషం ఏంటంటే స్వామివారు అన్ని శివాలయాలు స్వామివారికి నున్నగా ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి యొక్క శివుడు అన్ని లింగాల్లో నున్నగా కాకుండా మనకి శ్రీశైలంలో ఉన్న వృద్ధమల్లికార్జున స్వామి అయితే ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఈ లింగాకారం అంతా గుంట గుంటలో జారజారలాగా రుద్రాక్షలా ఉంటుందో, రుద్రాక్ష స్వరూపంగా ఉంటాడు దేవుడు. సజ్జోజాత లింగంగా చెప్పబడుతోంది ఈ లింగాన్ని. అంటే సజ్జోజాత ముఖం అంటే పశ్చిమ చూస్తూ ఉంటారన్నమాట. అంటే మనకు తూర్పు దక్షిణ దేవాలయాలు ఉంటే మార్గం ఉంటుంది తప్ప పశ్చిమగా స్వయంభూ ఉన్న దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులోనే స్వామివారు సజ్జోజాత ముఖంగా ఉంటారు. ఉమా కమండలేశ్వర స్వామి, కమ్ అంటే బ్రహ్మ, మండలము అంటే ప్రదేశం. బ్రహ్మ యొక్క తప ఫలితంగా జగన్మోహిని రూపాన్ని అన్వేషణలో వెతుక్కుని వచ్చి పరమేశ్వరుడు ఇక్కడ ఆగిపోవడం జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ స్వామివారు ఏమిటంటే హరిహరులు, హరుడు అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే విష్ణు యొక్క శివుడు కూడా, ఈ రెండు దేవాలయాలు కూడా ఒకరిని చూస్తూ ఒకరు వెళ్ళడం, రెండు దేవాలయాలు ఎదురెదురుగా ఉండడం ఈ యొక్క క్షేత్ర విశేషం. అంటే ఒక రాజుగారి యొక్క స్వప్నంలో కనిపించి ఒక చక్రరథాన్ని తయారు చేసుకుని ఆ రథం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ తాను తవ్వితే ఆ యొక్క మూర్తి బయటపడతానని ఒక స్వప్నంలో కనిపించి చెప్పడం విష్ణుమూర్తి. ఆ కథ ప్రకారం ఆ రాజుగారు ఒక చక్రరథాన్ని తయారు చేసుకుని ఆ రథాన్ని లాక్కుంటూ వచ్చేసరికి, ఈ ర్యాలి క్షేత్రం వచ్చేసరికి ర్యాలి యొక్క రథచక్రం యొక్క శీల ర్యాలి పడింది కాబట్టి దీనికి ర్యాలి అని, రత్నపురము అని. అంటే పూర్వకాలంలో ఈ గ్రామంలో ర్యాలి క్షేత్రంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారండి, అందుకనే రత్నాలపురం అని ర్యాలి క్షేత్రంగా పేరు వచ్చిందన్నమాట. హరి ఓం తత్సత్.
ర్యాలీ అనేది తూర్పుగోదావరిలో ఉన్న ఒక చిన్న విలేజ్. బట్ ఇక్కడ రెండు అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ద పర్ఫెక్ట్ కాస్మిక్ ఎనర్జీ. ర్యాలీలో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి పొందిన వాడపల్లి వెళ్తున్నాం. ఇక్కడ 7 శనివారాల వ్రతం చాలా ప్రఖ్యాతి పొందింది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇప్పుడు టైం 10:30 అవుతున్నా కూడా ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. రోడ్లు చిన్నవే కానీ పెద్దగా ట్రాఫిక్ లేదు. రోడ్లు నీట్గా ఉన్నాయి. రైడింగ్కి అయితే ఎక్సలెంట్గా ఉంది. వింటర్ కదా, అంతేగాని చెట్లకి పెద్దగా ఆకులు లేవు. కానీ చూడటానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సురేష్ బాబు.